సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్లో టీమిండియా సీనియర్ ప్లేయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 15 సీజన్ మెగావేలం ముంగిట బెంగళూరు ఫ్రాంచైజీ వదిలేయడంతో వేలంలోకి వచ్చిన చాహల్ను రాజస్థాన్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే తాజాగా యుజ్వేంద్ర చాహల్ తన మాజీ జట్టు ఆర్సీబీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ కార్యక్రమంలో చాహల్ మాట్లాడుతూ ఆర్సీబీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో నా కెరీర్ ముగిసేంత వరకు ఆర్సీబీ తరపునే ఆడాలని అనుకున్నాను, అంతలా ఆ జట్టుతో కలిసిపోయాను. కానీ ఐపీఎల్ 2022 రిటెన్షన్ అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల బెంగళూరు జట్టును వదిలిపెట్టాల్సి వచ్చింది. రిటెన్షన్ ముందు ఆర్సీబీలో ఉండేందుకు నేను పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశానని కొందరు దుష్ప్రచారం చేశారు. నిజానికి ఆర్సీబీ నన్ను రిటైన్ చేసుకునేందుకు కానీ వేలంలో కొనుగోలు చేసేందుకు కానీ ఆసక్తి చూపలేదు. ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ముందు నాకు ఫోన్ చేసింది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ మాత్రమే తీసుకుంటామని చెప్పింది. ఆ సమయంలో కనీసం నన్ను వేలంలో కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తాం అని ఆర్సీబీ ఫ్రాంచైజీ చెప్పలేదు. ఆ విషయం నన్ను తీవ్రంగా బాధించింది అని యుజ్వేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు. ఇక రిటెన్షన్ ప్రక్రియలో ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను రిటైన్ చేసుకోలేదు. కెప్టెన్ కోహ్లీ, మ్యాక్స్వెల్, సిరాజ్ను మాత్రమే ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.